ప్రేక్షక మహాశయులందరికీ అక్టోబర్ 26 2023 గురువారం శుభోదయము. శ్రీ శోభగ్రామ సంవత్సరము దక్షిణాయము శరదృతువు ఆశ్వయ మాసము శుద్ధ ద్వాదశి ఉదయండి. తదుపరి త్రయోదశిలోకి ప్రవేశిస్తుంది. త్రయోదశి రాత్రి తెల్లవారుజామున 5:49 వరకు ఉంటుంది. పూర్వాపద నక్షత్రము ఉదయం 10:49 వరకు ఉండి తదుపరి ఉత్తరాపద నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు తెల్లవారుజామున 4:49, సూర్యోదయం ఉదయం 6, సూర్యాస్తమయం సాయంత్రము 5:34, వజ్రము రాత్రి 7:49 నుండి రాత్రి 9:19 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 9:49 నుండి ఉదయం 10:36 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2:25 నుండి మధ్యాహ్నం 3:14 వరకు ఉంటుంది. రావుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది. గురుకు కాలము ఉదయం 9 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు గతవారమైనటువంటి రాశులు తులారాశి కుంభరాశి మకరరాశి వారికి ఈరోజున గతవారం కాబట్టి మీరు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున గురుగ్రహానికి ప్రీతికరంగా తెలుగుబా చెప్పిన సద్రామణుడికి కాసాంగ వస్త్రంలో శనగల దానం చేయడం వల్ల పుత్ర పుత్రి పీడో శాంతి అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఇలాంటి అవరోధాలు కొడుకు వెళ్ళిపోతాయి. అలాగే గురుగ్రహానికి ప్రీతికరంగా కనకృష్ణరాగం ధరించడం వల్ల విశేష ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనుసు రాశి మీనరాశి మీరు 2 రాశుల వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి మీరు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వల్ల విశేష ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే ధనుసు రాశి వారు రావి చెట్టును మీనరాశి వారు మర చెట్టును పూజించిన ఎడలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోవడం వల్ల విశేష ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఈ 3 నక్షత్రం వారు కూడా గురువుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వల్ల విశేష ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. పునర్వసు నక్షత్రం వారు వెదర వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని పూర్వాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోవడం వల్ల విశేష ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుంగాంచర సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారి గురుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును. ఎలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి. అన్నింటా మేము జయించే కూర్చోగలుగుతుంది. విద్యాబుద్ధులు బాగా వస్తాయి. అలాగే గురువారం రోజున గురుదేవులైనటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వయం పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యుడు మహారాజు స్వామి సమర్థ కలియుగ దైవమైనటువంటి సాయినాథుల వారికి ముందు గురుదేవులకందరికీ అలాగే మంత్రాలయ గురు రామేంద్ర స్వామివారికి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి భగవత్పాదులు ఆదిశంకర భగవత్పాదుల వారికి రామానుజాచార్య వారికి ముందులో గురుదేవులకందరూ కూడా ఉదయం మీరు పంచామృత విషయకాలు జరిపించండి. గురుదేవులకు ప్రీతికరంగా అన్నదాన కార్యక్రమం జరిపించండి. గురువుల యొక్క చరిత్రను దానం చేయండి లేదా గురు చరిత్రను పారాయణ చేయండి. తద్వారా మీ జీవితంలో ఎనలేని మంచి మార్పులు సంభవిస్తాయి. పెద్దలయందు గురువులయందు దైవమయందు భక్తిభావంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటే మీకు జయం చేకూర్చగలుగుతుంది. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనుసు రాశి
మీనరాశి ఈ రెండు రాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో అక్టోబర్ మాసమందున అందరూ ఆశ్చర్య మాసమందున ధనస్సు రాశి వారికి గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయవృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని గౌరవించగలుగుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, ప్రభుత్వం మూలక పనులు కూడా మీకు త్వరితగతులు పూర్తి అవుతాయి, అలాగే గృహ నిర్మాణాది పనులు కూడా కలిసి వస్తాయి, అన్నింటి మీకు శుభం చేకూర్చగలుగుతుంది. అలాగే మీనరాశి వారికి గ్రహ సంచారంలో ఇనిదగింట గ్రహ సంచారం ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనారోగ్యం అయ్యే అవకాశం ఉంటుంది, ధనం కూడా మంచి నిలువలో ఖర్చు అవుతూ ఉంటుంది, ఏ పని కూడా చేయవద్దు కాదు. అలాగే రక్త కళ్ళు చూసుట వాహన ప్రమాదాలు మొదలైనవి ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అనుకూలమైన పరిమాణాలు మీకు లేవని చెప్పవచ్చును. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా అన్నింటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమస్కారం. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.